చెప్తే కొన్ని రాష్ట్రాల పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అడ్డొచ్చిన వారిని చంపడం, దొరికిన చోట దోచుకోవడం, ఇది ఈ గ్యాంగ్కు వెన్నతో పెట్టిన విద్య. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ పలు రాష్ట్రాల్లో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఎన్నో ఘటనలు. తెలుగు రాష్ట్రాల్లో 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ మొదటిసారిగా ఓ పార్థీ గ్యాంగ్ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. పార్థీ గ్యాంగ్ అనేది కరుడుగట్టిన నేరగాళ్ల ముఠ. ఇప్పుడు ఈ గ్యాంగ్ గత కొంతకాలంగా హడలెత్తిస్తోంది. చీకటి పడితే చాలు, ప్రజలు ముఖ్యంగా గ్రామీణులు గజగజ వణికిపోయేవారు. కొన్ని చోట్ల ప్రజలే వంతుల వారీగా కర్రలు, వేట కొడవళ్లు, కారంపొడి చేతబట్టి పహారా కాశారు. గత కొన్ని రోజులుగా పార్థీ గ్యాంగ్ భయం వెంటాడుతోంది. మారణ ఆయుధాలతో సంచరించే ఈ ముఠ దొంగతనాలు, అత్యాచారాలు, హత్యల్లో ఆరితేరిన వారని చాలామంది విశ్వసిస్తున్నారు. గతంలో రాయలసీమ జిల్లాలో సంచరిస్తున్నారని, ఉత్తర భారతదేశానికి చెందిన పార్థీ గ్యాంగ్ రాయలసీమ జిల్లాలో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో చాలా రోజులుగా ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో దోపిడీలకు పాల్పడిన ఈ గ్యాంగ్ తాజాగా రాయలసీమలోని కొన్ని జిల్లాలలో సంచరిస్తున్నట్లు అక్కడి పోలీసులకు సమాచారం రావడంతో ఆయా జిల్లాల పోలీసులు ముందస్తు నిఘా కూడా ఉంచారు. ఈ నేపథ్యంలో రాయలసీమలోని అన్ని ప్రాంతాలలో, శివారు ప్రాంతాలలో అనుమానితులుగా ఉండే వ్యక్తులను గుర్తించి వారి వేలిముద్రలను, ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇక పార్థీ గ్యాంగ్ భయం జనాల్లో ఎలా ఉంది అనుకోవడానికి కొన్ని సంఘటనలు నిదర్శనంగా ఉన్నాయి. కొన్ని నెలల క్రితం పిల్లలను ఎత్తుకుపోయేందుకు పార్థీ గ్యాంగ్ వంటి ముఠాలు, నేరగాళ్లు, దొంగలు తిరుగుతున్నారన్న వార్తలు సామాజిక మాధ్యమాలలో హడలెత్తించాయి. ఏకంగా అనేక మందిని కట్టేసి దేహశుద్ధి చేస్తూ దాడులు కూడా జరిగాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు స్పందించి వాస్తవం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అలాంటి సమాచారం, ఆధారాలు పోలీసుల వద్ద లేవని స్థానిక ప్రజలకు అక్కడి పోలీసులు ధైర్యం చెప్పారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పాసే పార్థీ తెగకు చెందిన వీరిని పార్థీ గ్యాంగ్ అంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఛత్రి, పర్భానీ, నాసిక్, ఇంజన్ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్, భూపాల్ తదితర ప్రాంతాలలో వీరు నివసిస్తుంటారు. వీరి కుటుంబాలలో అందరూ దోపిడీలు, దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులు. కుటుంబాలతో ఉపాధి కూలీల్లా ఇతర ప్రాంతాలకు తరలివెళ్తారు. గ్రామ సరిహద్దులు, పట్టణ శివార్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల కింద, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ల సమీపంలో గుడారాలు వేసుకుని సంచార జీవనం సాగిస్తుంటారని అనుమానాలు ఉన్నాయి. గత నెల 26న తార్నాకాలో నివాసముండే సతీష్ రెడ్డి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్కు చెందిన పార్థీ గ్యాంగ్ ఈ నేరానికి పాల్పడినట్లు సిపి అంజనీ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా దొంగ నాయకత్వం వహిస్తున్న ఈ ముఠాలోని 6 వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా వారిలో మనీషా డిస్కో, అలీరాజా ఖాన్, రూపాబాయ్లను అరెస్ట్ చేశామన్నారు. అంతేకాక వారి వద్ద నుంచి 22 లక్షల రూపాయలు విలువ చేసే 60 తులాల బంగారం, 2 కిలోగ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ గ్యాంగ్ 2 తెలుగు రాష్ట్రాలలో 2004 నుంచి దొంగతనాలకు పాల్పడుతుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారు చేసే నేర శైలి ఆధారంగా పార్థీ ముఠాగా గుర్తించామన్నారు. ఈస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఒక పార్థీ గ్యాంగ్, మీ అందరికీ తెలుసు ఈ బ్రిటిష్ కాలంలో ఒక క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ బ్రిటిష్ ఇండియన్ లా ద్వారా పాస్ అయింది. ఇదిలో ఒక ట్రైబల్ కమ్యూనిటీ, పార్థీ కమ్యూనిటీకి ఒక నోటిఫికేషన్ ఈ బ్రిటిష్ కాలంలో జరిగింది. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రాగానే తర్వాత ఈ టైప్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి చాలా సెటిల్మెంట్ కూడా జరిగింది.
అండ్ ఆల్మోస్ట్ 99% పాపులేషన్కి మెయిన్ స్ట్రీమ్లో ఇంటిగ్రేషన్, తర్వాత ఉద్యోగం అన్నీ కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉంది. బట్ స్టిల్ సమ్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఇన్ ద లైన్ ఆఫ్ క్రైమ్. కర్త, కర్మ, క్రియా, మనీష బాధితులను భయపెట్టి దాడి చేసి బలహీనులయ్యేలా చేయడం మనీష నైపుణ్యం. తెలుగు రాష్ట్రాలలో మహారాష్ట్రలో పదుల సంఖ్యలో దొంగతనాలు చేసింది. భోపాల్ నుంచి రైల్లో నేరుగా హైదరాబాద్కు రావడం, అక్కడి నుంచి దొంగతనాలు చేయాల్సిన నగరం ఎంచుకుని దొంగతనాలు చేసి అక్కడి నుండి నేరుగా రైలెక్కి భోపాల్కు చేరుకోవడం ఈ గ్యాంగ్ నేర శైలి. తాజాగా తార్నాకలో దొంగతనంకు వారి సొంత కారులు వచ్చారు. పర్యాటకుల్లా నగరంలో తిరిగి జులై 26 ఉదయం 10:30 మనీష డిస్కో సహా 6 సతీష్ రెడ్డి ఇంట్లోకి వంటగది గుండా ప్రవేశించారు. వారి ఇంట్లో ఉన్న వారందరినీ కొట్టి భయపెట్టారు. దాదాపు 1 ఉండి బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లారు. ఈ గ్యాంగ్ మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంజని కుమార్ పేర్కొన్నారు. మొదటిసారి మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్కు MP 09 CK 2347 కారులో వచ్చి దొంగతనం చేసి పారిపోయారన్నారు. ఆ తర్వాత వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, రేణిగుంట పోలీస్ స్టేషన్లలో ఈ గ్యాంగ్పై దాదాపు 12 కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఈ గ్యాంగ్లో 99% మందికి ఉద్యోగం, ఉపాధి లాంటివి కల్పించామని, మిగిలిన కొద్ది మంది ఇంకా ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారని అంజని కుమార్ తెలిపారు. పి గంగాధర్ రెడ్డి ఫస్ట్ సీన్లో విజిట్ చేశారు. సీన్ విజిట్ తర్వాత ఛాన్స్ ప్రింట్ కూడా లిఫ్ట్ చేశారు బై ది హెల్ప్ ఆఫ్ క్లూజ్ టీమ్. అండ్ ఈ ఎంటైర్ కేస్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ సిసిటీవీ కెమెరా ఫుటేజ్. ఈ అనాలిసిస్ ఆఫ్ అన్ని ఎవిడెన్స్ ప్రకారం 3 persons they have been arrested persons accused peru idi prakaram undi manisha disco alias rukhayya ame wife of ali raza khan age 35 years laborer ga pani chestunaru resident of mother india colony bhopal district madhya pradesh. మనీషా డిస్కో నేరశైలిని పరిశీలించిన ఓయూ పోలీసులు వీరి దొంగతనం చిట్టాను తేల్చేందుకు న్యాయస్థానం అనుమతితో 9వ తేదీన అదుపులోకి తీసుకుని విచారించగా 9 దొంగతనాలు చేశామని అంగీకరించారు. మిగతా దొంగలను కూడా పట్టుకుంటామన్నారు.